నమస్కారము. ఈరోజు మనం వేమన పద్య సారామృతంలో కొన్ని పద్యాలు ఆ పద్యాల యొక్క అర్థాలు తెలుసుకుందాము. ఉసురులేని తిత్తి ఇనుమంత ఊదిన వంచ లోహములను భస్మమవును. పెద్ద లుసురుమంటే పెనుమంట లెగవయ్య విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం యొక్క అర్థము, ఇనుప కొలిమిని ఊదే తిత్తికి ఉసురు లేదు. అది కొద్దిపాటి ఊదినా పంచలోహాలు బూడిదైపోతాయి. పెద్దవారిని ఉసురు పెడితే కానరాని మంటలు తిత్తి ఊదగా కొలిమి నుండి బయలువెడిన పెనుమంటల కంటే ఎన్నో రెట్లు మహాజ్వాలలు రేగును అని భావము. మందు దినబోటు మానును మందు దినగజేయు పొలతి మహిలో వలచున్. మందు దిన కుదురు రోగము మందు దినంగలదు పుష్టి మహిలో వేమ. ఈ పద్యం యొక్క అర్థము, మందు వాడితే బాధ తగ్గును, వలపు పెరగటానికి కాంతకు మందు రాస్తే క్షేమిస్తుంది. ఇంకా ఔషధ సేవ వల్ల జబ్బు నయమవుతుంది. మందు పుచ్చుకు ఒంటికి కావలసిన పుష్టి చేకూరుతుంది అని భావము. తలను పాగపైని తగు పచ్చడం వచ్చ చెవులు పోగులరసి జేరు నద్ది. శుద్ధ పశువులౌట బుద్ధిలో నెరుగక విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం యొక్క అర్థము, వేషభాషలు చూచి యాచకుడు వెంటబడతాడు. వాడు పశువు అని ఆలస్యంగా తెలుసుకుంటాడు పాపము అని భావము. స్త్రీల సుఖము చూచి చిత్తమ్ము నిలకడసేయని మనజుండు చెడు నిజమ్ము. ఏటిగట్టు మానుకెప్పుడు చలనము విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం యొక్క అర్థము, మనసు నిలపలేని నాడు పతనమవుతాడు. స్త్రీ సుఖం కోసం ప్రాకులాడే మనిషి ఏటుగట్టు దాటి నున్న చెట్టులా చలనం పొందుతాడు అని భావము. కూలి నాలి చేసి గుల్లాపు పనిచేసి తెచ్చిపెట్టయాలు మెచ్చనేర్చు. లేమి జిక్క విభుని వేమారు దిట్టును విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం యొక్క అర్థము, కూలీ నాలిత ఏదో విధముగా నాలుగు డబ్బులు సంపాదిస్తూ ఉంటే భార్య ఎంతగానో మెచ్చుకుంటుంది. పేదతనముతో బాధపడే సమయంలో ఆ భార్య భర్తని సూటిపోటి మాటలతో వెయ్యి విధాలుగా దూషిస్తుంది. ఇంద్రియ పరవశుడు భక్తియర మధ్యముడౌ ఇంద్రియజీయు వృత్తముడు జితేంద్రియ సమ్మధుడు విన మహేషుడు వేమ. ఈ పద్యం యొక్క అర్థము, కేవలం ఇంద్రియ సుఖాలనే కోరిన వాడు అధముడు. భక్తి భావన వల్ల ఇంద్రియ పరవశుడైతే అట్టి మధ్యముడు. ఇంద్రియ సుఖాల నుండి విరక్తి పొందినవాడు ఉత్తముడు. జితేంద్రియుడు సర్వదా శ్లాఘనీయుడవచ్చు. అట్టివాడు యోగులలో పరమయోగి అగువాడు మహేశ్వరుడు అని భావము. తన గుణము తనకు నుండగా నినయంగా నొరుని గుణము నిరుచును మదిలు. తన గుణము తాను తెలియక వరు నిందించేయువాడు భ్రష్టుడు వేమ. ఈ పద్యం యొక్క అర్థము, తనలో తప్పు తెలుసుకోలేక విశేషముగా ఇతరుల తప్పు ఎన్నుతూ ఉంటాడు. తనలో గల లోపాలు గ్రహించుకోకుండా పరులను నిందించేవాడు భ్రష్టుడు అని భావము.